చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ బెయిల్ పిటిషన్స్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది కొన్ని పిటిషన్లు హైకోర్టులో ఉంటే మరికొన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో వాయిదాకున్నాయి అందరి దృష్టి హైకోర్టులో జరిగే అంగళ్లు దాడి ఘటన కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ విచారణపైనే ఉంది మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కోసం సిఐడి పీటీ వారెంట్ దాఖలు చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ చంద్రబాబు వేసిన బెయిల్ మధ్యంతర బెయిల్ పిటిషన్స్ పై విచారణ ఇవాళ జరగనుంది వాస్తవంగా నిన్ననే జరగాల్సి ఉన్న కోర్టు సమయం ముగియడంతో బుధవారం విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు ఇక హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చాకే బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని ఏసీపీ కోర్టు వెల్లడించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన కాష్ పిటిషన్పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ చంద్రబాబు తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు బాబు తరఫున సిద్ధార్థ లూధ్రా హరీష్ సాల్వే వాదనలు వినిపించారు సిఐడి తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహద్గి సుదీర్ఘంగా వాదనలు వినిపించారు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని హరీష్ సాల్వే ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు అలాగే డబ్బులు ఎక్కడికి వెళ్లాయనే విషయంపై ఆధారాలు చూపకపోవడాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చట్టప్రకారం చెల్లుబాటు కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు ఇదే కేసులో అచ్చెన్నాయుడు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును మరో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు చంద్రబాబు లాయర్ల వాదనతో సీఐడి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్ విభేదించారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే చంద్రబాబును అరెస్టు చేయలేదని రెండేళ్లపాటు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్టు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది ఫైబర్నెట్ కేసులో ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై పీటీ వారెంట్ దాఖలైంది టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఫైబర్నెట్ ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టు టెండర్లలో అవకతవకలు జరిగాయని సీఐడి అభియోగాలు మోపింది మొత్తం మూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల ప్రాజెక్టులో అవకతవకల వల్ల నూట పద్నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల మేర నష్టం కలిగిందని అభియోగాలు నమోదయ్యాయి బ్లాక్లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది సిఐడి